Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు భారీ షాక్. టీడీపీ నుంచి జేసీ బ్రదర్స్ జంప్. ఏపీ పాలిటిక్స్లో జేసీ బ్రదర్స్ అంటే పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా రాయలసీమ రాజకీయాల్లో జేసీ ఫ్యామిలీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వారిదే అధికారం. ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే కాదు, అవసరమైతే సొంత పార్టీని కూడా ఏకిపారేయడంలో జేసీ దివాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు. సూటిగా సుతిమెత్తగా పార్టీ అధిష్టానాన్ని తిట్టాలంటే ఆయన తర్వాతే ఎవరైనా. కాంగ్రెస్ టీడీపీల హయాంలో సీమలో జేసీ చెప్పిందే వేదం. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వారి ఫేమ్ ఒక్కసారిగా మారిపోయింది. పోలీస్ కేసులు, మైనింగ్ క్వారీలు సీజ్, ట్రావెల్ సీజ్ వంటి వివాదాలతో జేసీ కుటుంబం ఉక్కిరిబిక్కిరవుతోంది. దీంతో టీడీపీలో కొనసాగితే ఇక కష్టమని జేసీ బ్రదర్స్ భావిస్తున్నట్లు వార్తలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డికి ఏదీ కలిసి రావడం లేదు. సీఎం జగన్ తన వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని, ట్రావెల్స్ను కూడా మూయించేశారని జేసీ దివాకర్ రెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. అలాగే జేసీ కుటుంబానికి ప్రధాన ఆర్థిక వనరులుగా ఉన్న మైనింగ్ సిమెంట్ వ్యాపారాలు, ట్రావెల్స్, ఇతరత్ర వ్యాపారాలు ఇటీవల బాగా దెబ్బతిన్నాయి. అలాగే జేసీ కుటుంబానికి చెందిన త్రిశూల్ సిమెంట్ కంపెనీ మైనింగ్లకు సంబంధించి 100 కోట్ల జరిమానా విధించడం, చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని నోటీస్ ఇవ్వడం సంచలనం రేపింది. అంతేకాకుండా ట్రావెల్స్కు సంబంధించి BS3 వాహనాలను అక్రమంగా BS4గా మార్చారన్న ఆరోపణలపై బస్సులను సీజ్ చేసి ప్రభాకర్ రెడ్డితో పాటు అస్మిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తన అనుచరులు దాడి చేయించడం వంటి పరిణామాలతో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవన్నీ జేసీ కుటుంబానికి పెద్ద షాక్గానే భావించవచ్చు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమకు కంచుకోట లాంటి తాడిపత్రిని చేజార్చుకునే పరిస్థితులు ఏర్పడతాయనే భావనలో జేసీ బ్రదర్స్ ఉన్నారు. ఈ వేధింపులను తట్టుకొని టీడీపీలో కొనసాగడంపై జేసీ పవన్ కొంత అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో బీజేపీలోకి వెళ్లబోతున్నారు అంటూ ఊహాగానాలు వస్తున్నాయి. అలాగే బీజేపీ జాతీయ కార్యదర్శి సతీకుమార్తో భేటీ కావడంతో ఈ ఊహాగానాలు మరింతగా బలపడుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఏపీలో బలం పుంజుకుంటున్న బీజేపీకి జేసీ బ్రదర్స్ చేరిక చాలా బలం చేకూర్చుతోంది అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అయితే జేసీ బ్రదర్స్ కనుక టీడీపీని వీడి బీజేపీలో చేరితే టీడీపీ రాయలసీమలో దాదాపుగా ఖాళీ అయినట్లే, సీమ జిల్లాలో టీడీపీలో ఇక బలమైన నేతలు ఒక్కరు కూడా లేనట్లే అని చెప్పాలి. సీమ నుంచి ఎంపీలు సీఎం రమేష్, టీజీ వెంకటేష్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పార్టీలో ఉన్నారు. ఇక జేసీ బ్రదర్స్ బీజేపీలో చేరితే బీజేపీ మరింత బలపడుతుంది.